హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఓవైపు ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడిపోతుంటే కొత్త కొత్త వైరస్ల సృష్టికర్త అయిన చైనాలో మరో వైరస్ బయటపడింది. మొన్నటికి మొన్న గబ్బిలాలతో కరోనా, నిన్న పందుల నుంచి బయటపడిన G4, నేడు ఎలుకల నుంచి బయటపడిన ప్లేగు. దీన్నే బుబోనిక్ ప్లేగు అంటారు. కరోనా నుండి పూర్తిగా కోలుకోకముందే పందుల నుండి వచ్చే ఒక ఫ్లూ బయటపడింది. ఇది స్వైన్ ఫ్లూ జాతికే చెందిన, దానికి అప్గ్రేడ్ వర్షన్ ఇది. ఇప్పటికైతే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందడం లేదని, కేవలం పందుల ద్వారానే వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మన దగ్గర కోళ్లను ఎలా తింటామో, కోళ్ల ఫారాలు ఎలా ఉంటాయో, చైనాలో పందులను అలా తింటారు, ఫారాల్లో పెంచుతారు. ఇది వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగానే ఉందని శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించారు. ఇక ఇప్పుడు బయటపడ్డ మరొక వైరస్ బుబోనిక్ ప్లేగ్. దీన్నే బ్లాక్ డెత్ అని కూడా అంటారు. 14వ శతాబ్దంలో ఏషియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఇప్పటి కరోనా కంటే భయంకరంగా దాడి చేసిన ప్లేగు మళ్ళీ చైనాలో కనిపించింది. ఈ బుబోనిక్ ప్లేగ్ ఎలుకలు, ఎలుక జాతికి చెందిన జంతువుల వల్ల వ్యాపిస్తుంది. వాటిపై ఉండే పరాన్నజీవులు ఫ్లూను వ్యాప్తి చేస్తాయి. వ్యాధి సోకిన ఎలుకలను తినడం వల్ల కానీ, ఈ పరాన్నజీవులు కుట్టడం వల్ల కానీ ఈ బుబోనిక్ ప్లేగ్ సోకుతుంది. ఈ ప్లేగ్ జంతువులకి, మనుషులకి కూడా వ్యాప్తి చెందుతుంది. నార్త్ చైనాలో ఇన్నర్ మంగోలియాలో 27 సంవత్సరాల వయసున్న ఇద్దరు అన్నదమ్ములకు ఈ వ్యాధి సోకింది. వారిద్దరూ ఎలుక మాంసం తినడం వల్లే ఇది వచ్చిందని నిర్ధారించారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది కాబట్టి వారు కలిసిన 140 మందిని క్వారంటైన్ చేశారు. వీళ్ళిద్దరికి వచ్చిన కొన్ని రోజులకే చైనాలోని వేరొక ప్రాంతంలో ఒక గొర్రెల కాపరికి కూడా వచ్చింది. ఇతడు కూడా చనిపోయిన ఎలుక మాంసం లేదా డిసీజ్ అయిన ఎలుకను తిని ఉంటాడని వైద్యులు చెప్పారు. ప్లేగులో మొత్తం 3 రకాలుంటాయి. 1 ఎర్సీనియా పెస్టిస్, 2 సెప్టికామిక్ ప్లేగ్, 3 న్యూమోనిక్ ప్లేగ్. ఇప్పుడు వ్యాపించింది ఎర్సీనియా పెస్టిస్. ఇది ఎంత డేంజర్ అంటే, వచ్చిన 24 గంటల్లోనే హాస్పిటలైజ్డ్ కాకపోతే 30 నుంచి 60% వరకు చనిపోయే అవకాశాలున్నాయి. ఇవి ఎప్పుడో ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యే బ్యాక్టీరియానే అయినా చాలా డేంజర్. 14వ శతాబ్దంలో ఇది యూరప్లో 50 మిలియన్ పీపుల్ని బలికొంది. ఇలాంటి వైరస్లకు పుట్టినిల్లుగా మారుతున్న చైనాకి ఎలాంటి పేరు పెట్టాలి, మీరే డిసైడ్ చేయండి. చైనాలో ప్రశ్నించడం అనేది ఉండదు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే ఆ మరుసటి క్షణం నుంచి వారు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. రీసెంట్గా చైనాలో లీ కీక్విన్ అనే వ్యక్తిని చైనా ప్రభుత్వం బ్యాన్ చేసింది. చైనా ప్రభుత్వం అనే కంటే జీ జిన్పింగ్ బ్యాన్ చేశాడని చెప్పొచ్చు. అదేంటి, ఇండియా 59 చైనీస్ యాప్స్పై బ్యాన్ విధించినట్టుగా మనిషిపై బ్యాన్ ఏమనుకుంటున్నారా? అవును, ఇప్పుడు కీక్విన్ పేరు చైనా సోషల్ మీడియాలో కనిపించదు. అతని ఫోటోలను కూడా చైనా సోషల్ మీడియా సర్వర్ల నుంచి డిలీట్ చేశాయి. చైనా ఒక వ్యక్తిపై నిషేధం విధించిందంటే అతను జర్నలిస్టో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవాడైనా ఉండాలి. కానీ కీక్విన్ మాత్రం ఇవేమీ కాదు, అతను సాధారణ పౌరుడు. అతను మ్యూజిషియన్, ఒపేరా సింగర్. ఇతనిపై నిషేధం విధించడానికి కారణం చైనాలో పుట్టడమే. అది చైనా ప్రెసిడెంట్ అయిన జీ జిన్పింగ్ పోలికలతో పుట్టడం. రీసెంట్గా అతనికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగింది. అతను బయటకి వెళితే ఎగబడి మరీ అతనితో సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతని టిక్టాక్ అకౌంటును కూడా చైనా డిలీట్ చేసింది. ఇతను మ్యూజిషియన్గా కూడా పనిచేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాలో ఇతని పేరు మీద ఉన్న 1000 కామెంట్లను డిలీట్ చేసింది. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో అతని పేరునే బ్యాన్ చేసింది. COVID-19 గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన డాక్టర్ను అరెస్టు చేశారు. అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అక్కడి జర్నలిస్టులు కనిపించకుండా పోయారు. మరొకసారైతే ఒక క్రిటిక్ జిన్పింగ్ మొహాన్ని స్టీమ్డ్ బన్ అన్నాడని అతన్ని అరెస్టు చేశారు. ఒక వ్యక్తి స్వాతంత్రాన్ని చైనాలో ఎంతలా అణిచివేస్తున్నారో ఇలాంటి సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. ఇది ఈ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.